నిత్యం అంతే అంతని లేదు, ఎవ్రీడే అంతని లేదు, ఎవ్రీ వీక్ అంతని లేదు. మీ యొక్క ఇష్టం, మీ చాయిస్ ఎప్పుడు అంత ఉంటే అంత. మీరు కంపెనీ గూగుల్ పే నెంబర్ ఉంటుంది బ్యాక్ సైడ్. మీరు ఎవరి చేతికి పైసలు కూడా ఇచ్చే అవసరం లేదు. నేరుగా బ్యాంక్ ఖాతాకి కంపెనీ అకౌంట్, HDFC అకౌంట్ ఉంటుంది, దానికి జమ చేయొచ్చు. లేదా కంపెనీ గూగుల్ పే నెంబర్ ఉంటుంది, దానికి జమ చేయొచ్చు. దీనికి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఉంటుంది, కంపెనీ అకౌంట్ వాట్సాప్ నెంబర్ కూడా అదే ఉంటుంది. దానికి మీరు ఎప్పుడైతే రిజిస్టర్ చేసుకుంటారు కదా, మీకు ఒక ఐడి మీ పేరు వస్తుంది కదా, ఆ ఐడి ఆ పేరు మెన్షన్ చేసి ఇదిగోండి నా వస్తువు మేము జమ చేశాను అని చెప్పి ఒక వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు వస్తువు జమ చేసేస్తాను. మీరు ఏది కూడా బై హ్యాండ్ చేయాల్సిన అవసరమే లేదు, త్రూ ఆన్లైన్. అది బెస్ట్ ప్రూఫా కాదా? ఇప్పుడు మీకు పేమెంట్ ఆన్లైన్ పేమెంట్ వెళ్ళిందంటే లీగల్గా దొరుకుతుంది. ఇప్పుడు గూగుల్ అకౌంట్ ఇచ్చారా? గూగుల్ పే ఉంది నెంబర్, కంపెనీ గూగుల్ పేనే ఉంటుంది. నెక్స్ట్ HDFC అకౌంట్ ఉంటుంది డైరెక్ట్. ఇదే మీకు పెద్ద సాక్ష్యం, ఎవరికి చెల్లించారు. రేపు పొద్దున ఏదైనా రిస్క్ అయింది అనుకోండి, ఈ అకౌంట్ పేమెంట్ చేయ ఉంటుంది, రిసీప్ట్ ఉంటుంది, ఎక్కడ ఇచ్చినా చెల్లుబాటు అయింది. అంత సేఫ్ అండ్ సెక్యూర్డ్ అనమాట చెప్పాలంటే, అంత క్రెడిబిలిటీ ఉంది. ఇక ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఇక చేసే పని ఏంటి అనేది మెయిన్. ఇక్కడ ABCD కాలమ్స్ ఉంటాయి. ఇక్కడ కంపెనీ ఇచ్చినటువంటి అవకాశం ఎలా ఇచ్చారంటే, మీరు బలవంతంగా ఇక్కడ ఇన్వాల్వ్ అవ్వద్దు. చెప్పినవన్నీ నడిచి బాగుంది అనుకుంటే ఇంకొకసారి తెలుసుకోవాలంటే ఇంకొకసారి తెలుసుకొని పూర్తి క్షుణ్ణంగా తెలుసుకున్నాక వెళ్తాం. నెక్స్ట్ ఇక్కడ ఎలాంటి పిరమిడ్ స్కీమ్ కానీ, సన్ఫ్లవర్ మోడల్ బిజినెస్ అలాంటివి కానీ ఏం లేవు. మీతో పాటు ఇక్కడ ఎవరికైనా ఇంకొకరికి ఎందుకు తెలియపరచాలి అంటే అన్ఎంప్లాయ్మెంట్ ఫిల్ కోసం. ఇప్పుడు వీళ్ళు బంగారం వజ్రాలు అంటే ఏ షాప్లోకైనా పెట్టి అమ్మచ్చు, దానికి పెద్దగా మ్యాన్ పవర్ని పెంచాల్సిన అవసరం లేదు, అధికారాలు అన్నీ ఉన్నాయి కాబట్టి. కానీ ఇక్కడ అలాంటి ఐటెంతో ఎవరికైనా తెలియజేసి వాళ్ళు నచ్చేలాగా, వాళ్ళు మెచ్చేలాగా వస్తే దీంట్లో మీకు ప్లస్ వాళ్ళకి ఇద్దరికి బెనిఫిట్. ఇక్కడ ఎంప్లాయ్మెంట్తో చేస్తే ఓన్లీ మీకు 1 or 2 years మాత్రమే, అక్కడతో మీకు ఇన్కమ్ రాదు. మీకు నచ్చిన వాళ్ళు, మీ ఫేస్ వాల్యూ ఉన్న వాళ్ళు మొత్తం జాయిన్ చేసుకుంటూ పోతారు. ఒక 100 or 150 మంది అవుతారు, అక్కడ డబ్బులు వస్తే తర్వాత. మీరు బిజినెస్ మెంటాలిటీలో చేయాలి. ఇది ఎలా అంటే జనరల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫ్రాంచైజ్ అంటున్నారు చాలామంది. ఫ్రాంచైజ్ వింటున్నారు మీరేమో, ఇప్పుడు టీ హోమ్ అని చెప్పేసి కొన్ని వస్తుంది ప్రతి చోట, టీ హోమ్ అట్లా. అవి ఫ్రాంచైజీలు అంటే షాప్ యజమాని ఒక్కడే ఉంటాడు, వాళ్ళు ఒక 4 lakh or 5 lakh గుడ్ విల్ తీసుకుంటారు. గుడ్ విల్ తీసుకుని వాళ్ళ దగ్గర షాప్ ఓపెన్ చేయించి వాళ్ళు ఇచ్చిన మెటీరియల్ వాడాలి, వాళ్ళకి ప్రాఫిట్ ఇస్తారు పర్సెంటేజ్. ఇప్పుడు వైజాగ్ అని చెప్పేసి వస్తుందా? కానీ ఇక్కడ మాత్రానికి మీరు చేసే ఫ్రాంచైజ్ 0 investment ఫ్రాంచైజ్ మోడల్ ఇది కూడా. కానీ ఇన్వెస్ట్మెంట్ అనేది 0, మనీ ఇన్వెస్ట్మెంట్ లేదు. ఫ్రాంచైజ్ చేయండి, అక్కడ బిజినెస్ డెవలప్ అవుతుంది. కానీ ఇక్కడ మీరు సమాన హక్కుదారులు, యజమానితో సమానంగా మీరు. అతను ఏం చేస్తాడంటే ఫ్రాంచైజ్ ఇచ్చేవాడు 1%, 2%, 3% అంటాడు. కానీ ఇక్కడ ఈక్వల్ పర్సెంటేజ్ వస్తుంది. ప్లస్ మీరు కొంతకాలం దీన్ని తయారు చేసుకుంటే, ఇప్పుడు మన ఇంట్లో ఒక ట్రీ పెంచామంటే, ఆ ట్రీని పెంచేటప్పుడు ఎంత జాగ్రత్తగా పెంచితే, ఇప్పుడు ఆ చెట్టు ఎదిగింది మందార చెట్టు అనుకుంటా, దాన్ని చిన్నప్పుడు ఎంత జాగ్రత్తగా పెంచితే అంత పెద్ద అయింది. వేసి వదిలేస్తే ఏమవుతుందండి? సంరక్షణ చేయాలి కదండి. సంరక్షణ ఎలా చేస్తే, ఇప్పుడు దాన్ని నీళ్లు పోసినా పెట్టుకొని దాని శక్తి సామర్థ్యాలు వచ్చేసినాయి, అది ఏదైనా ఆకులు రాదు తప్పితే చెట్టు ఏం చనిపోతుంది.